మేడికుండూరు మండలములోని సరిపుడి గ్రామములో ఉన్న పున్నమి గార్డెన్స్లో ఉన్న చాపరాల వీరయ్య విజయలక్ష్మి గార్ల స్మారక మందిరములో చిరంజీవి అశ్విత పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ కుమార్ ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొనగా, మేడికుండూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ యార్డు చైర్మన్ నారినే శ్రీను, మేడికుండూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పములపాటి శివ, మండల ప్రజా పరిషత్తు మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు మార్తా వాసు మరియు తెలుగుదేశం పార్టీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవి అశ్విత్ను వీరి చేతుల మీదుగా ఆశీర్వదించడం జరిగినది. తర్వాత పేరేచర్ల కమలా పాలిక్లినిక్ ఆసుపత్రి మరియు మాజీ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ గుంటుపల్లి సాంబశివరావు మరియు వారి సతీమణితో కార్యక్రమంకు విచ్చేసి పతిసతుల సమేతంగా చిరంజీవి అశ్విత్ను ఆశీర్వదించడం జరిగినది. ఎంతో వైభవంగా, అందముగా, ఆనందముగా బంధువులు, గ్రామస్తులు, గ్రామ నాయకులు, స్నేహితులు, అభిమానులతో కళకళలాడుతూ జరిగిన ఈ అశ్విత పుష్పాలంకరణ వేడుక వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యుడైన తెనాలి శ్రావణ కుమార్ రాకతో కార్యక్రమం సందడి సందడితో కూడిన వాతావరణం అలుముకుంది. సరిపూడి తెలుగుదేశం పార్టీ యూత్ కుర్రవాళ్ళు శ్రావణ కుమార్తో సెల్ఫీకి సిద్ధమయ్యారు. యూత్ కుర్రవాళ్లతో శ్రావణ్ ఎంతో సంతోషంగా ప్రేమతో కుర్రవాళ్లను సెల్ఫీలతో ఉత్సాహపరిచారు. జంట గ్రామాలుగా ఉన్న వెలవర్తిపాడు, సరిపూడి గ్రామ వాసుల సందళ్లతో విపరీతంగా విచ్చేసిన బంధువులతో, భక్తుల వారి ఆహ్వానం మేరకు విచ్చేసిన బంధువులతో చాపరాల వారి ఫంక్షన్ హాలు కితకితలాడింది. అశ్విత తాతగారైన సరిపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచి అయిన దేవరాల నరసింహారావు కను సన్నలలో ఈ మనుమరాలి ఫంక్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విందు భోజనాలతో, గిఫ్టులతో వచ్చిన బంధువులతో కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి సరిపూడి, వెలవర్తపాడు గ్రామ బంధువులు, అతిథులు పాల్గొనగా, మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో కార్యక్రమం చాలా గొప్పగా, వైభవంగా జరిగింది. Thank you.